ఎన్టీఆర్ జిల్లాలో మద్యం టెండర్ల సంబంధించి లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. చాలా మంది అంటే దాదాపు 5800 మంది టెండర్లు వేస్తే 113 షాపులకి వాళ్ళందరికి సంబంధించినటువంటి లాటరీ ప్రక్రియ కొనసాగుతుంది. లాటరీలో మద్యం షాప్ దక్కించుకున్నటువంటి వ్యక్తి ఉన్నారు, మాట్లాడదాం. సార్, ఎక్కడ మీది, ఎక్కడ టెండర్ వేశారు? అదే కొండపల్లి మున్సిపాలిటీ అండి. మేము దగ్గర దగ్గర మా చుట్టాలు కానీ మేము కానీ మా బాబాయ్లు అందరం కలిసి ఒక 50 అప్లికేషన్ వేయడం జరిగింది. 51 అప్లికేషన్ వేయడం జరిగింది. ఓన్లీ కొండపల్లి ఒకటి కాదండి, మన ఎన్టీఆర్ జిల్లాలో జీకొండూరు మండలం, ఇబ్రహీంపట్నం మండలం, అలాగే రెడ్డిగూడెం, మైలవరం ఇంతవరకు తీశారు. కొండపల్లి మున్సిపాలిటీ ఇంకా జరగలేదు. ఇప్పటి వరకు అటుపక్క జరిగింది. ఇప్పటి వరకు మాకు ఒక షాప్ రావడం జరిగింది జీకొండూరు మండలంలో. సామాన్యులకు కూడా షాప్ ఇచ్చిన ఘనత అది ఒక చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. అంత పారదర్శకంగా జరుగుతుంది, ఎటువంటి ఇబ్బంది లేదు. మా ముందు టోకెన్స్ అన్ని చూపిస్తారు, సామాన్యులకు కూడా షాప్ వస్తుంది. గతంలో 2014-19 కూడా ఇదే విధంగా లాటరీ ద్వారానే మద్యం షాపులు ఇచ్చారు, అప్పుడేమైనా పాల్గొన్నారా? మొదటిసారి ఆల్రెడీ గతంలో ఒకసారి చేశామండి, అప్పుడు రాలేదు. ఇప్పుడు అనేది మా బ్రదర్కి వచ్చిందండి, అంటే గతంలో రాలేదు, ఇప్పుడు వచ్చాం. 50లో ప్రజెంట్ ఒకటి వచ్చింది, ఇంకా కంటిన్యూ అవుతుంది. ఎంత కట్టారు మీరు పేమెంట్? 2 లక్షల రూపాయలు డిపాజిట్ కట్టామండి ఫస్ట్. ఇప్పుడు షాప్ వచ్చింది కాబట్టి 10,88,000 అమౌంట్ కట్టాలి, కడతాం. అది మీకు ఎప్పుడు అంటే షాపు మీకు ఎప్పుడు హ్యాండ్ ఓవర్ చేయబోతున్నారు? ఈరోజు మనకి ఏంటంటే ఈరోజే అమౌంట్ కూడా ఇప్పుడు బ్యాంకులో కడతానికి మేము కలెక్ట్ చేసామండి. ఇప్పుడే వెళ్ళి అమౌంట్ కూడా బ్యాంకులు వెళ్ళి కడతాం. ఎల్లుండి నుంచి షాపు మన పేరు మీద వచ్చేస్తామండి. ఇప్పుడు ఆల్రెడీ షాపులు రన్ అవుతుంది ఇంకా మొన్నదాకా ప్రభుత్వం ఆధ్వర్యంలో, అదే షాప్ ఇస్తారు లేకపోతే వేరే షాప్ మీరే ఎవరికి బిజినెస్ ఎక్కడ బాగుంది అనుకుంటే అక్కడ చేసుకుంటామండి. ఆ మండలంలో ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు జీకొండూరు మండలంలో 4 షాపులు ఉన్నాయి, 4 దగ్గర దగ్గర 12 ఊర్లు 13 ఊర్లు ఉన్నాయి. ఆ 13 ఊర్లో ఏంటంటే మూడు ఊర్లకు ఒక్కొక్కరు అనేది వచ్చిన వాళ్ళందరూ కూర్చొని మాట్లాడుకొని అక్కడక్కడ పెట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి డిసైడ్ అవుతాం అనమాట. ఇక్కడ 5 ఏళ్ల కాలంలో ఎక్కడ ఆన్లైన్ పేమెంట్స్ అనేవి మద్యం షాపులు లేవు. ఇప్పుడు కొత్తగా మద్యం షాప్ మీద దక్కింది కాబట్టి ఇక్కడ ఆన్లైన్ సిస్టమ్ కూడా ఉండబోతుందా? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ ఉన్నా లేకపోయినా ప్రాబ్లం లేదండి. ఎందుకంటే మన గవర్నమెంట్కి ఏంటంటే ఇప్పుడు ఆన్లైన్ ప్రతి ఒక్కటి చంద్రబాబు నాయుడు గారు ఆన్లైన్ కావాల్సిందే అంటున్నారు. గతంలో ఏంటంటే ఒక్కొక్క షాపు 2 లక్షల నుంచి 3 లక్షల రూపాయలు సేల్స్ అమ్మేవాళ్ళు. అదేంటంటే గవర్నమెంట్ నుంచి వచ్చేసరికి మేము తీసుకున్నాం. ఇప్పుడు ఏంటంటే జగన్ ప్రభుత్వంలో ఏం జరిగేదంటే వాడే అతనే నెక్కర్ షాప్ తయారు చేసి అతనే అనేది ఇచ్చేసి ఎంత అమ్మారు ఏంటి అనేది కూడా తెలిసేది కాదు గవర్నమెంట్ షాప్లో. ఇప్పుడు ఏంటంటే ప్రైవేటీకరణ కాబట్టి ఏంటంటే ఎన్ని షాపులు కొన్నా ఏంటంటే ఏ షాప్ కొన్నా దానికి ఎంఆర్పీ రేట్ ఉంది, దాని ప్రకారం ప్రతిదీ ఆన్లైన్ ద్వారా పేమెంట్. ఇంకా ఇబ్బంది ఏమి ఉండదు, గవర్నమెంట్కి ఆదాయం వస్తుంది బాగా. అంటే మద్యం బాబులు చాలామంది ఆన్లైన్ పేమెంట్సే కోరుకుంటున్నారు. అవును, చాలామంది అదే బెస్ట్ కదా, గవర్నమెంట్కి ఆదాయం ఇచ్చినట్టు ఉంటుంది. మేము కూడా ఇప్పుడు ఏంటంటే మాకు ఇప్పుడు 50 షాపులు వేసామండి, 1 కోటి రూపాయలు కట్టాం. ఒక షాప్ వచ్చిన ఆయన ఏంటంటే గవర్నమెంట్కి మన వరద బాధితులకి కనీసం 1500 కోట్లు లాస్ వచ్చింది. అది బాబు గారు ఆయన ఏంటంటే మేము కూడా కొంత విరాళం ఇచ్చినట్టు ఉంటుంది, అంతే ఏమి లేదు, ఇబ్బంది లేదు. ఓకే, థ్యాంక్ యూ. ప్రస్తుతానికి వీళ్ళంతా చెప్తున్న మాట ఏంటంటే 50 షాపులకి అప్లికేషన్ వాళ్ళ బంధువులందరితో టెండర్లు వేస్తే ఒక షాప్ అయితే దక్కింది మైలవరానికి సంబంధించినటువంటి ప్రాంతంలో. అయితే గతంలో ఎప్పుడు చేయలేదు, వాళ్ళ బంధువులు ఒకళ్ళు చేశారని చెప్తున్నారు. ఇప్పుడు మొదటిసారి లాభించడం ఆనందంగా ఉందని చెప్తున్నారు. ముఖ్యంగా వీళ్ళు చెప్పే మాట ఏంటంటే సామాన్యులు కూడా మద్యం అమ్మే అవకాశం కల్పిస్తున్న, మద్యం షాపులు దక్కే అవకాశం చంద్రబాబు కల్పిస్తున్నారని కూడా వీళ్ళంతా హర్షం అయితే వ్యక్తం చేస్తున్నారు. చాలామందికి లాటరీలు ఎవరైతే టెండర్ దక్కించుకున్న షాపును దక్కించి వాళ్ళంతా కూడా సంతోషంగా ఉంటే, ఎవరైతే షాపు రాలేదో పాపం కొంత వాళ్ళు నిరాశ చెందుతూ వెళుతున్న పరిస్థితి. ఎందుకంటే చాలామంది అందరూ కూడా వస్తుందని ఒక నమ్మకంతో వేశారు, కానీ చాలామందికి నిరాశ ఎదురవుతుందో వాళ్ళంతా కూడా నిరాశగా వెనుతిరుగుతున్న పరిస్థితి. ప్రస్తుతం లోపలికి కేవలం ఎవరైతే టెండర్లో పాల్గొనబోతున్నారో, టెండర్లు వేశారో వాళ్ళని మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు, మిగతా ఎవరిని కూడా అనుమతించట్లేదు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డాక్యుమెంట్స్, వాళ్ళు టెండర్ వేసినటువంటి డాక్యుమెంట్స్ అవన్నీ కూడా చూపించిన తర్వాత మాత్రమే లోపల పంపిస్తున్నారు. మిగతా వీళ్ళతో వరపున వచ్చిన వాళ్ళందరూ కూడా బయటే రోడ్డు పైన ఆపేస్తున్నారు. ఒకసారి మనం చూస్తున్నాం కదా, వీళ్ళంతా కూడా టెండర్లు వేయడానికి టెండర్లో పాల్గొన్నటువంటి వ్యక్తులు. వీళ్ళంతా కూడా వాళ్ళ దగ్గర ఉన్న డాక్యుమెంట్స్, టెండర్ సంబంధించిన డాక్యుమెంట్స్ అని చూపించిన తర్వాత లోపలికి వెళ్ళి అలౌ చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి అయితే టెండర్ లాటరీ ప్రక్రియ ప్రారంభమైంది. చాలామంది అంటే లాటరీలో దక్కించుకున్న వాళ్ళందరూ కూడా సంతోషంగా వెళుతుంటే, కొంతమంది ఎవరైతే లాటరీలో రాదో డబ్బులు కట్టి నష్టపోయి వాళ్ళంతా కూడా కొంత నిరాశ చెందుతున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఏదేమైనప్పటికీ సాయంత్రం వరకు కూడా ఈ లాటరీ ప్రక్రియ కొనసాగే అవకాశం అయితే కనబడుతుంది. దాదాపు 113 షాపులకి 5800 అప్లికేషన్లు అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలు, ఎన్టీఆర్ జిల్లాలు అధికంగా వచ్చాయి కాబట్టి కొంత సమయం ఎక్కువ తీసుకునే అవకాశం కూడా ఉంది. కెమెరా పర్సన్ ప్రసాద్తో రాయేష్, ఆర్టీ విజయవాడ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.